హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్లు చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. సో ఈ ఆఫర్స్ అనేది ఈరోజు మధ్యాహ్నం 2 o'clock వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ టైంలో తీసుకున్నట్టయితే మీకు ఈ ప్రైస్లో ఈ కోర్స్ అయితే వస్తాయి. తర్వాత వీడియో యొక్క ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ కాబోతున్నాయి. సో దీనిలో భాగంగా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు 199కి అందిస్తున్నాం. దీని ప్రైస్ అనేది 299 కాబోతుంది. అండ్ ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్ అనేది 149 ఉండేది, ఇప్పుడు 99 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ దాంతోపాటుగా ఓన్లీ ఉద్యమ చరిత్ర వీడియో కోర్స్ కావాలనుకుంటే 69 రూపీసే అందుబాటులో ఉంది. ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ హ్యాండ్ రైటింగ్ నోట్స్తో రాసినటువంటి నోట్స్ అనేటువంటిది మీకు జస్ట్ ఇది ఇప్పుడు 49 రూపీస్కి అందిస్తున్నాం. దీని ప్రైస్ అనేది నెక్స్ట్ 75 రూపీస్ అయితే కాబోతుంది. సో ఈ ఆఫర్స్ అనేటువంటివి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉంటాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు PDFs ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. సో ఇక్కడ మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే, ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్కు 2.56 లక్షల అప్లికేషన్లు అని చెప్పేసి ఇక్కడ వెలుగులో ఒక అప్డేట్ మనం చూడవచ్చు. రేపటితో ముగియున్నటువంటి దరఖాస్తుల గడువు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. సో గురువారం సాయంత్రం వరకు 256,000 మంది అప్లై చేసుకున్నారంటే ఇక్కడ చూడవచ్చు. వీరిలో పేపర్1 కోసం 92,000 మంది, అదేవిధంగా పేపర్2 కోసం 164,000 మంది దరఖాస్తు చేశారు. మరోపక్క 12,000 మంది ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. కాగా ఈ నెల 20తో టెట్ దరఖాస్తుల గడువు ముగియనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు వార్తా న్యూస్ పేపర్లో కూడా సేమ్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో రేపటితో ముగియనున్నటువంటి టెట్ దరఖాస్తుల ప్రక్రియ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఎడిట్ ఆప్షన్ కూడా రేపు తుది గడువు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇంకా ఎవరైనా టెట్కి అప్లై చేయకున్నా, ఏమైనా అప్లై చేసిన వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా కూడా, సో ఈ రోజే మీరు ఆ వర్క్ని కంప్లీట్ చేసుకున్న ప్రయత్నం చేయండి. సో రేపు లాస్ట్ డేట్ కనుక సైట్ ఓపెన్ కాకపోవచ్చు, సర్వర్ బిజీ ఉంటుంది కనుక ఎవరైనా అభ్యర్థులు కనుక ఈ టెట్ అప్లికేషన్ చేయకున్నా అండ్ మీరు చేసిన వాళ్ళు ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా దాన్ని ఈరోజే యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మొత్తం ఇప్పటివరకు 256,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ఇంకా నెక్స్ట్ విషయం అంటే ఇక్కడ మనకు డిఎస్సి పోటీ పరీక్షకు టీషర్ట్ స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, తెలంగాణ ప్రభుత్వం మనకు రీసెంట్గా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ వేసింది కదా. సో వాటికి సంబంధించి మనకు టీషర్ట్ లైవ్ ప్రోగ్రామ్స్ ఉచిత క్లాసులు అయితే నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా మనకు నిన్నటి నుంచి ఈ క్లాస్ అయితే వీళ్ళు ప్రారంభించారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఈ లైవ్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయంట. వివిధ సబ్జెక్టులపైన ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మనకు టీషర్ట్ సీఈఓ దీనికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. నిన్న కూడా మనం ఈ అప్డేట్ అయితే చూసాం. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు రాజకీయ పార్టీలు అంటూ మనకి ఇక్కడ భారత రాజ్యాంగానికి సంబంధించి పాలిటిక్కి సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కనుక రాబోయేటువంటి పోటీ పరీక్షలో ఈ ఎలక్షన్ ప్రక్రియ అంటే ఎన్నికల సంస్కరణలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా మనకు ఈసీసీసీ యొక్క నియామకం జరిగింది కదా. సో వాటిపైన క్వశ్చన్స్ రావచ్చు. సో నేను ఈరోజు లేదా రేపు ఈ పాలిటిక్ కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయబోతున్నాను. సో మనకు లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి కరెంట్ పాలిటిక్స్ సంఘటనలపైన వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో అవి కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేయండి. ఇంకా దాంతోపాటుగా మీకు కరెంట్ సబ్జెక్టుకు సంబంధించి అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఎటువంటి వీడియోస్ కావాలనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో రాబోయేటువంటి 1 మంత్లో వాటికి సంబంధించి నేను ప్లాన్ చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు బయాలజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ ఇచ్చారు. అండ్ వెలుగు సక్సెస్లో నిజాం కాలంలో విద్య అంటూ ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్, మనకు ఈ టాపిక్ మీకు వెళ్ళి చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇంకా దాంతోపాటు అండ్ నమస్తే తెలంగాణలో మనకు ఏది నిపుణ పేపర్లో కూడా ప్రాక్టీస్ బిట్స్ వస్తున్నాయి. సో వీటన్నింటిని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. రోజు చాలా తక్కువ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఉంటున్నాయి ఎందుకంటే మనకి ఎలక్షన్ మూమెంట్ కనుక పెద్దగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఇక్కడ ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. మీకు మార్చ్ మంత్ కావచ్చు, ఏప్రిల్ మంత్ అండ్ మేలో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ అనేది రాబోయేటువంటి పోటీ పరీక్షలకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జూన్ నుంచి గ్రూప్ 1 కావచ్చు అండ్ జూన్, జూలై, ఆగస్టులో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మే వరకు మీరు కరెంట్ అఫైర్స్ ఎక్కువగా రివిజన్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా మనకు లాస్ట్ మంత్ మార్చ్లో చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. ఎవరైనా కావాలంటే ఆ వీడియో చూడండి. దానికి వెళ్ళి మనకు ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ కావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం.
చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి ప్రతిరోజు అందిస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో మినిమం ఒక 15-20,000 వ్యూస్ వస్తాయి. దానిలో ఒక 1,000 లైక్స్ కూడా ఇవ్వట్లేదు. కంపల్సరీ వీడియోని లైక్ చేసి, సో ప్రతి వీడియోకి మినిమం ఒక 2,000 లైక్స్ వచ్చే విధంగా చూడండి. సో ఈరోజు మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నేడు వరల్డ్ లివర్ డే అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వరల్డ్ లివర్ డే. సో డైరెక్ట్ అడగవచ్చు April 19 మనం ఈ క్రింది ఏ రోజును జరుపుకుంటామని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో వరల్డ్ లివర్ డే దీని యొక్క థీమ్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ మంత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీకు తెలిస్తే కింద టైప్ చేసే ప్రయత్నం చేయండి. అలా టైప్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా వాటిని చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ నియామకాలకు సంబంధించి ఒక అప్డేట్ జరగవచ్చు. భారత నేవీ కొత్త చీఫ్గా దినేష్ త్రిపాఠి అంటూ ఇక్కడ జరగవచ్చు. సో భారత నేవీ చీఫ్ అడ్మిరల్గా హరికుమార్ పదవీకాలం ముగియన్న నేపథ్యంలో సో కేంద్ర వైస్ అడ్మిరల్ మనకి ఎవరైతే దినేష్ త్రిపాఠి కొత్త చీఫ్గా అయితే ప్రకటించినట్టు ఇక్కడ జరగవచ్చు. ఇది ఇంపార్టెంట్, పేరు గుర్తుంచుకోండి. ఈ నెల 30 త్రిపాఠి నేవీ చీఫ్గా బాధ్యతలు అందుకున్నారు. సో త్రిపాఠి గతంలో మనకు వెస్ట్రన్ నేవల్ కమాండర్ ఇన్ చీఫ్గా సేవలు అందించారంట. సో ఇప్పుడు అతను వచ్చేసి కొత్త చీఫ్గా అయితే ప్రకటించబడింది అనమాట. సో ఈ నెల 30 నుంచి అతను బాధ్యత స్వీకరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అడ్మిరల్ హరికుమార్ యొక్క పదవికాలం ముగియన నేపథ్యంలో కొత్త వారిని అయితే నియమించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. దీంతోపాటు ఇప్పుడు మనకి ఇది నేవీకి సంబంధించి, ఆర్మీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనకు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎవరున్నారు చీఫ్ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ మూడు మనకి ఎప్పుడు కరెంట్ అఫైర్స్ పరంగా అంటే నియామకాల పరంగా ఎగ్జామ్లో అడుగుతుంటాడు కనుక అవేంటనేది కామెంట్ చేయండి కింద. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ విషయం అయితే దోహా విమానాశ్రయం ప్రపంచంలో అత్యుత్తమం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు. ఢిల్లీ 36, హైదరాబాద్ 61 స్థానంలో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు విమానాశ్రయాలకు సంబంధించి మరొక రిపోర్ట్ వచ్చింది. రీసెంట్గా మనకు 3 డేస్ బ్యాక్ అది ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకోండి, వాటి యొక్క డిఫరెన్స్ కూడా మీరు గుర్తించవలసి అయితే ఉంటుంది. సో దాన్ని కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ మన విషయం అయితే ఖతార్ రాజధాని దోహాలో ఉన్నటువంటి హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా నిలిచింది. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. సింగపూర్కు చెందినటువంటి ఈ చాంగి 2వ నిలిచిందట. అంటే సింగపూర్కు సంబంధించినటువంటి చాంగి ఎయిర్పోర్ట్ అనేది 2nd ప్లేస్లో ఉంది. ఈ జాబితాలో 2 స్థానాలు గత కొన్నేళ్ళుగా ఈ 2 విమానాశ్రయాలే పంచుకుంటున్నాయంట. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, జర్మనీకి సంబంధించినటువంటి స్కై ట్రాక్స్ అనేటువంటిది ప్రతి ఏటా దీన్ని రిలీజ్ చేస్తుందనమాట. ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను మనకు గత ఏడాది కూడా రిలీజ్ చేసింది. గత ఏడాదిలో మనకు ఈ చాంగి అనేటువంటిది అగ్రభాగం నిలువగా ఇప్పుడు 2nd ప్లేస్లో ఉంది. సో అప్పుడు 2nd ప్లేస్లో దోహా ఉండేది అనమాట. ఈ 2 1st 2nd ప్లేస్నే పంచుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ కావచ్చు ఇప్పుడు. అండ్ అదేవిధంగా దక్షిణ కొరియా రాజధాని అయినటువంటి సియోల్లో ఉన్నటువంటి ఇన్ఫేయన్ విమానాశ్రయం, సో ఇన్ఫేయన్ విమానాశ్రయం అనేటువంటిది ఈసారి 3వ స్థానం దక్కించుకుందట. 2024లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్పోర్ట్ గాను ఇది అవార్డు సొంతం చేసుకునే ఇక్కడ జరగవచ్చు. సో టోక్యోలో ఉన్నటువంటి హనీదా కావచ్చు, అదేవిధంగా నరిత వరుసగా 4, 5వ స్థానాలు దక్కించుకున్నాయంట. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకు చేరుకోవడం విశేషమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కోవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో విమానాశ్రయంలో ఈ ప్రయాణికుల యొక్క అంటే విమానాల్లో ప్రయాణికుల యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. సో అమెరికాకు చెందినటువంటి ఏ ఒక్క విమానాశ్రయం కూడా టాప్ 20లో లేకపోవడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ప్రపంచానికి సంబంధించి. ఇక మన దేశానికి సంబంధించిన చూస్తే ఈ జాబితాలో 900 ఎయిర్పోర్టులో భారత్కు చెందినవి 4 మాత్రమే ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో దీనిలో మనం చూసినట్లయితే ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ స్థానంలో ఉందని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా బెంగళూరు స్థానం వచ్చేసి కొంత మెరుగై 69 నుంచి 59 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మన హైదరాబాద్లో చూసినట్లయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి దాని యొక్క స్థానం 65 నుంచి 61కి ఎగబాకినట్టు ఇక్కడ ఈరోజు. ఇంకా 4th వచ్చేసి మనకు ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది సో ఇక్కడ 84 నుంచి 95వ స్థానానికి పడిపోయినట్టు ఇక్కడ జరిగింది. సో మొత్తం 4 అనేటువంటి ఉన్నాయట దీనిలో. సో మన భారతదేశం నుంచి ఫస్ట్ ఢిల్లీ ఇక్కడ మనం దీన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్, మన భారతదేశం నుంచి 1st ప్లేస్లో ఏదని చెప్పేసి అడగవచ్చు. ఇదేంటి మనకు అత్యంత ఏంటి అత్యుత్తమ ఎయిర్పోర్ట్స్ జాబితాలో పరంగా వచ్చినట్లయితే ఇది. దీంతోపాటు ఇక్కడ మనకు మరికొన్ని కూడా ఏం జరిగింది, ఢిల్లీ విమానాశ్రయం దక్షిణాసియాలో ఉత్తమ ఎయిర్పోర్ట్గా నిలిచిందట. ఢిల్లీ వచ్చేసి ఉత్తమ సిబ్బంది సేవల్లో హైదరాబాద్ దక్షిణాసియాలో అగ్రస్థానం దక్కించుకుంది. దీనికి సంబంధించి అవార్డు కూడా ఇచ్చారు. ఇది మరొక న్యూస్ పేపర్లో కూడా ఉంది, అక్కడ చూస్తాను. ఇక్కడ మనం హైదరాబాద్ సంబంధించిన విమానాశ్రయం చూసినట్లయితే ఇది దక్షిణాసియాలో అగ్రస్థానం. ఇది దేని పరంగా, సిబ్బంది సేవల పరంగా అనమాట. అలాగే దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ ఎయిర్పోర్ట్గా బెంగళూరు నిలిచిందట. సో ఇట్లా కూడా మనకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి, ఇది
అత్యుత్తమ ఎయిర్పోర్ట్ల జాబితా. సో మనకు 2 డేస్ బ్యాక్ రిలీజ్ అయింది ఏంటి, అది అత్యంత రద్దీ ఉండేటువంటి విమానాశ్రయాలకు సంబంధించి రిలీజ్ చేశారు 2023 మనకు. అది ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2023కి సంబంధించి మనకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీ ఉండేటువంటి విమానాశ్రయాలకు సంబంధించి రిలీజ్ చేసింది. సో దానిలో మనకు మన భారతదేశం నుంచి మనకు అది సేమ్ ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అనేది ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు కూడా మనకు దీనిలో కూడా ఫస్ట్ ప్లేస్ ఉంది. అయితే అక్కడ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అక్కడ ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి ఏంటంటే అమెరికాకు సంబంధించినటువంటి హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ విమానాశ్రయం అనేది అట్లాంటాకు సంబంధించి అది ఫస్ట్ ప్లేస్లో ఉంది, అది గుర్తుంచుకోండి. అక్కడ సెకండ్ వచ్చేసి దుబాయ్ విమానాశ్రయం, అండ్ తర్వాత మనకు నెక్స్ట్ డాలర్స్ ఫోర్త్ వర్త్ విమానాశ్రయం అని చెప్పేసి అమెరికాకు సంబంధించింది. అట్లా మనకు ఫస్ట్ 3 ఉన్నాయి. సో ఆ 2 మీరు అది ఇది ఒక దగ్గర పెట్టుకొని చదివితే మీకు దీని మీద క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. సేమ్ ఇక్కడ మనం లాస్ట్ పాయింట్ చూసాం కదా, సేమ్ అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అవార్డు అని చెప్పేసి ఇచ్చారు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అవార్డు వరించింది. తాజాగా బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ దక్షిణాసియా అని చెప్పేసి ఇక్కడ 2024 సంబంధించిన అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో జర్మనీకి సంబంధించినటువంటి స్కై ట్రాక్స్ ఇది అడగవచ్చు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి నివేదిక ఏ దేశానికి సంబంధించి ఇచ్చిందని చెప్పేసి అవ్వచ్చు. అంటే ఈ స్కై ట్రాక్స్ అనేటువంటిది జర్మనీకి సంబంధించినటువంటి ప్రతి ఏటా ఈ అవార్డ్స్ ఇచ్చేటువంటి ఒక సంస్థ అనమాట, ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకు భారతదేశం నుంచి 5 ఎయిర్పోర్ట్లకు చోటు అని చెప్పేసి ఈ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు మరి. సో అక్కడ మనకు ఈనాడులో మాత్రం 4 అని ఇచ్చారు. ఒకసారి దీనికి సంబంధించి రిపోర్ట్ అయితే చూడాలి. సరే మీ వీలైతే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఇక్కడ 5 అని ఇచ్చారు, అక్కడ 4 అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసిన అయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో కనుగొన్నటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు భూమికి 2000 కాంతి సంవత్సరాల దూరంలో గుర్తింపు, సూర్యుడి కంటే 33 రెట్లు పెద్దదంట. సో దీని పేరు వచ్చేసి గయా BH3గా నామకరణం చేసినటువంటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు పాలపుంతలో ఇప్పటి వరకు ఎవరు కనుగొని అతిపెద్ద నక్షత్రకాల రంధ్రం, దాన్నే మనం స్టెల్లార్ బ్లాక్ హోల్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇది కూడా గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది, స్టెల్లార్ బ్లాక్ హోల్. సో దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజా గుర్తించారు. ఇది సూర్యుడికి 33 రెట్లు పెద్దగా ఉంటుందంట. సో దీనికి గయా BH3 అని పేరు పెట్టారు. సో ఇది భూమికి 2000 కాంతి సంవత్సరాల దూరంలో గరుడ నక్షత్ర మండలంలో ఉందంట. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టినటువంటి గయా మిషన్ ద్వారా సేకరించినటువంటి డేటా విశ్లేషిస్తుండగా ఈ బ్లాక్ హోల్ను గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఖగోళ పరిషత్తుడైనటువంటి పాస్కల్ పనుజో తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఏ మిషన్లో భాగంగా, గయా మిషన్. ఇది అడుగుతారు గయా మిషన్ ఎవరు చేపట్టారని అవ్వచ్చు. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టింది. సో వాళ్ళ యొక్క డేటాను చూస్తుండగా సో ఇది బయటపడిందంట, అతిపెద్ద బ్లాక్ హోల్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అస్థిరంగా కదులుతున్నట్టు ఓ నక్షత్రాన్ని గుర్తించేటువంటి క్రమంలో దాని పక్కనే ఉన్నటువంటి బ్లాక్ హోల్ బయటపడిందని వివరించారు. సూర్యుడి కంటే కొంత చిన్న నక్షత్రం ఈ ప్రక్షాసిస్తూ బ్లాక్ హోల్ చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గమనించామని పేర్కొన్నారు. సో దీనికి BH3 అని పేరు పెట్టినట్లు పనుజో తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ ఇది అడగడానికి, ఆ నేమ్స్ గుర్తుంచుకోండి. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఇది 33 రేట్లు పెద్దదంట సూర్యుడి కంటే, అండ్ దీని యొక్క నేము, అదేవిధంగా భూమికి ఎంత దూరంలో ఉంటుంది, 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుందంట. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు స్వదేశీ క్రూయిజ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు, క్రూజ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. క్షిపణి పరీక్ష విజయవంతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణిని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించిందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒడిశాలో ఉన్నటువంటి చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఇందుకు వేదిక అయిందంట. తాజా పరీక్షలో క్షిపణికి సంబంధించినటువంటి అన్ని ఉపవ్యవస్థలు నిర్దేశిత రీతిలోనే పనిచేసాయని చెప్పేసి అధికారులు ఇక్కడ పేర్కొన్నారని ఇవ్వడం జరిగింది. సో మనకి ITCM ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి ఎవరు మనకు రాజ్నాథ్ సింగ్ అభినందించడం ఇక్కడ చూడవచ్చు. సో దీన్ని ఎవరు చేపట్టారని చెప్పేసి అంటాడు DRDO అని చెప్పేసి గుర్తుంచుకొని నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు తొలిసారి అంతరిక్షంలో సైనిక విన్యాసాలు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నిన్న కూడా వచ్చింది, మనం కవర్ చేయలేదు. సో ఇక్కడ చూసినట్టు భూమిపైనే కాకుండా పుడమి వెలుపల అంటే భూమి లోపల అనమాట, ఎదురయ్యేటువంటి ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమెరికా ప్రపంచంలోనే తొలిసారిగా వింగ్ స్పేస్ ఫోర్స్ భూకక్షలో సైనిక విన్యాసాలను నిర్వహించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో భూకక్షలో కూడా సైనిక విన్యాసాలు చేయబోతున్నటువంటి తొలి దేశంగా ప్రపంచంలో మనకు అమెరికా అనేటువంటి నిలబోతుంది. సో అమెరికా స్పేస్ ఫోర్స్ ఇటీవల రాకెట్ ల్యాబ్ నేషనల్ సెక్యూరిటీ ట్రూ అనోమలీ అనేటువంటి ప్రైవేట్ అంతరిక్ష కంపెనీతో ఒప్పందం కుర్చుకుంది, ఇది గుర్తుంచుకోండి. ఈ అనోమలీ అనేటువంటి ప్రైవేట్ అంతరిక్ష కంపెనీతోటి వీళ్ళు ఒక ఒప్పందం కుర్చుకున్నారంట. సో ఈ స్పేస్ సిస్టమ్స్ కమాండ్స్ అని పేరు, దాని వచ్చేసి స్పేస్ సిస్టమ్ కమాండ్స్ అనే ఆ ఒప్పందాన్ని వీళ్ళు పేర్కొన్నారు. సో ఈ మిషన్కు వీళ్ళు VICTAS-H ఓకే ఇది గుర్తుంచుకోండి, VICTAS-H అనేటువంటి పేరు పెట్టారంట. ఇది వీళ్ళు చేయబోటువంటి ప్రయోగానికి సంబంధించి VICTAS-H అనేటువంటి నేమ్ పెట్టడం జరిగింది. సో దీన్ని వీరు 2025లోగా
అమలు చేసేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. గుర్తుంచుకోండి, ఇక్కడ డైరెక్ట్ అడిగితే ఎప్పటి వరకు దాని పేరేంటిది, ఏ దేశం చేపట్టింది అనేది గుర్తుంచుకోండి. సో ఆల్రెడీ మనం దీన్ని చూసాం 2000 కాంతి సంవత్సరాల దూరంలో స్టెల్లార్ బ్లాక్ హోల్ అని చెప్పేసి మనం స్టార్టింగ్లో చూసాం. అదేవిధంగా UNFPA జనాభా నివేదిక నేను ఇచ్చింది కదా, దానికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసాం. ఇక నెక్స్ట్ అప్డేట్ అనుకో విషయం అయితే, ప్రపంచ జనాభాను సవాల్ చేస్తున్నటువంటి వింత జబ్బు అని చెప్పేసి క్రమణం చూడవచ్చు. మూడో వంతు యువతలో కనిపిస్తున్నటువంటి ఎఫీబ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచ దేశాలను ఇప్పుడు మరో వింత రోగం అనిపిస్తుంది. ఈ అనారోగ్య స్థితికి అంటురోగం అని చెప్పలేము, బ్యాక్టీరియా వైరస్ అని కూడా పేర్కొనలేమంట. కానీ సైలెంట్ కిల్లర్ పేరుతో 30 ఏళ్లకు పైబడినటువంటి అందరినీ వణికిస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అట్రియల్ ఫిబ్రిలేషన్, దీన్నే మనం ఎఫీబ్ అని చెప్పేసి అంటున్నాం. ఈ అట్రియల్ ఫిబ్రిలేషన్ ఎఫీబ్ అనే నేమ్తో పిలుస్తున్నారు. అంటే ఒక విధమైనటువంటి తీవ్ర స్థాయిలో గుండెదడ రావడం అని చెప్తున్నారు. సో రాను ఇది గుండెపోటుకు దారితీస్తుందట. అందుకే డెన్మార్క్లోని ఉన్నటువంటి ఈ ఆల్బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వింత జబ్బుకు సైలెంట్ కిల్లర్ అని పేరు పెట్టారంట. సైలెంట్ కిల్లర్ అని ఎఫీబ్ను నామకరణం చేసినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి 5గురిలో ఇద్దరికి ఈ తరహా గుండెదడ వస్తుందని చెప్పేసి, ముఖ్యంగా 30 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకు ఇది అటాక్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఎఫీబ్ అనేది ఏ దానికి సంబంధించిన డిసీజ్ అని చెప్పేసి అంటారు. ఇది గుండె జబ్బుకు సంబంధించిన డిసీజ్. మొదటగా గుండెదడ రావడం, తర్వాత దీనికి సంబంధించి హార్ట్అటాక్ దాకా తీసుకెళ్లేటువంటి ఛాన్స్ ఉందట. సో ఇది దీన్ని మనకు డెన్మార్క్ సంబంధించిన సైంటిస్టులు గుర్తించారు. సో ఇది గుర్తుంచుకోండి దీనికి సంబంధించి. ఇంకా అత్యధిక మ్యాచ్లు ఆడినటువంటి ప్లేయర్ జాబితాలో రోహిత్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడినటువంటి ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోని తర్వాత మనకు రోహిత్ శర్మ చేరబోతున్నారు. సో 249 గేమ్లతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధికంగా మ్యాచ్లు ఆడినటువంటి రెండో ప్లేయర్గా రోహిత్ ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ తోటి సో నెక్స్ట్ ఇది 250కి చేరబోతుంది. సో ఫస్ట్ ప్లేస్లో మనకు ఎంఎస్ ధోని 256 ఐపీఎల్ గేమ్స్ ఆడినటువంటి ప్లేయర్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇప్పుడు 249 తోటి ఇద్దరు ఉన్నారంట, దినేష్ కార్తిక్ అదేవిధంగా రోహిత్ శర్మ. సో నెక్స్ట్ మనకు ఇతను ఒక మ్యాచ్ ఆడబోతున్నాడు. సో అత్యధిక గేమ్స్ ఆడినటువంటి ఐపీఎల్ గేమ్స్ ఆడినటువంటి సెకండ్ ప్లేయర్గా రోహిత్, ఫస్ట్ ప్లేయర్గా మనకు ధోని గారు అయితే ఉన్నారు. సో ఇది గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకు మహిళా క్రికెట్లో చరిత్ర సృష్టించినటువంటి శ్రీలంక ఇంపార్టెంట్ అండి ఇది. సో 155 పరుగులు చేసినటువంటి చమరి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అంతర్జాతీయ మహిళా క్రికెట్లో శ్రీలంక జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు ఛేదించినటువంటి జట్టుగా శ్రీలంక జట్టు రికార్డు నెలకొల్పినట్టు ఇక్కడ చూడవచ్చు. సో శ్రీలంక దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగినటువంటి 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా సో జరిగినటువంటి 3వ మ్యాచ్లో ఇక్కడ సో 50 ఓవర్లో దక్షిణాఫ్రికా 301 పరుగులు చేస్తే దాన్ని ఇక్కడ వీళ్ళు 44.3 ఓవర్లోనే దాన్ని 305 పరుగులు చేసి ఛేదించడం జరిగిందన్నమాట. సో ఇది మనకు రికార్డు ఛేదన అనమాట. వన్డే క్రికెట్లో మహిళల పరంగా చూస్తే రికార్డు ఛేదన, అత్యధిక స్కోర్ కూడా అంట. అంతకుముందు ఆస్ట్రేలియా చేసిందంట. సో ఇప్పుడు దాని వీళ్ళు ఛేజ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, జట్టు నేమ్ గుర్తుంచుకోండి. దీనిలో ఇక్కడ ఈ చెమరి అనేటువంటి పర్సన్ 195 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచిందట. ఇది కూడా మనకు అత్యధిక స్కోర్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ 2 రికార్డ్స్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ భారత్ అమెరికా జెట్ ఇంజన్ డీల్ విప్లవాత్మకమైందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అవడం జరిగింది. సో యుఎస్ రక్షణ కార్యదర్శి ఆస్టిన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో భారత్ అమెరికా మధ్య గత ఏడాది కుదిరినటువంటి జెట్ ఇంజన్ డీల్ ఎంతో విప్లవాత్మకమైందని చెప్పేసి యుఎస్ రక్షణ కార్యదర్శి లూయిడ్ ఆస్టిన్ కొనియాడినట్టు ఇక్కడ చూడవచ్చు. సో యుఎస్ చట్టసభ సమావేశంలో ఆస్టిన్ ప్రసంగించిన టైంలో దీని గురించి ప్రస్తావించారంట నిన్న. అయితే ఇక్కడ మనకి ఇది ఏంటని తెలియాలి, ఈ ఒప్పందం ఏంటంటే గత ఏడాది మనకు ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ జెట్ ఇంజన్ డీల్ కుదిరింది. సో దీని ప్రకారం మనకేంటంటే ఇండియాలో ఎయిర్ ఫోర్స్ కోసం ఫైటర్ జెట్ ఇంజన్లు తయారు చేసేందుకు అమెరికాకు చెందినటువంటి మనకు ఈ జనరల్ ఎలక్ట్రిక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్తో అవగాహన ఒప్పందం కూర్చుకుందన్నమాట. మన దేశంలోనే ఈ దీనికి సంబంధించి ఈ ఫైటర్ జెట్ ఇంజన్లను తయారు చేసేటువంటి ఒక ఒప్పందం అన్నమాట. సో దానిలో భాగంగా మనం భారత్ స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి తేజస్ MK2 కోసం ఈ F-141 ఇంజన్ తయారీని చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ అగ్రిమెంట్ పైన ఇరు దేశాలు సంతకం చేసినట్ట. ఈ F-414 ఇంజన్ను సుమారు 30 ఏళ్ళుగా యుఎస్ఏ నావికా దళం ఉపయోగిస్తుందట. సో దీన్ని ఇప్పుడు మన భారతదేశంలో తయారు చేయడం కోసం అమెరికా అయితే ఒప్పందం కూర్చుకుంది. అడుగుతారు వార్తల్లో నిలిచినటువంటి ఈ F-414 అనేది దేనికి సంబంధించిందని ఈ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్త గుర్తుంచుకుని మళ్ళీ ఇప్పుడు ఇది చట్టసభలో కూడా అక్కడ చర్చించడం జరిగింది. వార్తలు ఉంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 29 ఏళ్లకే రిటైర్మెంట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. జపాన్ బ్యాడ్మింటన్ స్టార్ మొమోటా సంచలన నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ బ్యాడ్మింటన్ స్టార్ కేంటో మొమోటా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినట్టు ఇక్కడ చూడవచ్చు. 2009లో సంచలనం సృష్టించినటువంటి మాజీ వరల్డ్ నెంబర్ 1 కేంటో
ముమేటా ఈ ఏడాది ఏకంగా 11 టైటిల్ని సాధించారంట ఇది 2019. సో అనంతరం అయితే మొత్తం 73 మ్యాచ్లు అయిన అతడు 67 మ్యాచ్లో గెలిచి సత్తా చాటాడని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్చువల్ ఏంటంటే ఇతను 2019 చాలా రికార్డులు బ్రేక్ చేయడం జరిగింది. సో రీసెంట్గా ఇతనికి కార్ యాక్సిడెంట్ జరిగింది. సో కార్ యాక్సిడెంట్లో కొంచెం కన్ను డ్యామేజ్ కావడం వల్ల కొంత కంటి చూపును కోల్పోయాడు. సో రీసెంట్గా మనకు ప్యారిస్ ఒలింపిక్స్ కూడా ఇతను సెలెక్ట్ కాలేదన్నమాట. సో ఆ నేపథ్యంలో ఇతను చాలా తక్కువ ఏజ్లోనే రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. కోర్సెస్ తీసుకోవాలనుకుంటే మధ్యాహ్నం 2 గంటల వరకు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఆఫర్స్ అన్నీ ఉంటాయి. తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ కాబడుతున్నాయి. సో మళ్ళీ ఈ ప్రైజెస్ అనేది తగ్గించడం కుదరదు కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.